Hello viewers, welcome to Learn More. Iroju nursery visiting mik chupistunnanu Vijayawada nursery anamata. Nursery lo enni rakam flowers unnai, emem unnai ani chupistunnanu. So manki road side flyover side velthunte manki open gaane kanipichiddi. So chaala ekku nurseries e unnai Vijayawada lo, ekkadaina sare untayi manki daramata. నార్మల్గా నేను విజిట్ చేశాను నర్సరీకి. సో అక్కడ ఎలాగ ఫ్లవర్స్ ఉన్నాయి, ఎంత ప్రైజెస్లో ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. సో రోజెస్లో అయితే నాటు రోజులు, తర్వాత నాటు గులాబీ, హైబ్రిడ్ గులాబీ, కాశ్మీర్ గులాబీ, ఇలా 3-4 వెరైటీస్ ఉన్నాయి. మనకి నాటు గులాబీ వచ్చి ఒక మొక్క 40 రూపీస్కే వస్తుంది, అండ్ హైబ్రిడ్ది వచ్చి 80 రూపీస్ పడుతుంది. అలాగే మనకి కుండీలు కూడా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట, చాలా రకాల కుండీలు ఉన్నాయి. ఇవి వచ్చి కరివేపాకు చెట్లు. వెజిటేబుల్స్ మొక్కలు కూడా ఉన్నాయి, ఎక్కువ లేవు, అంటే చామంతి అలాంటివి ఏమీ లేవు. సో ఎండాకాలం సీజన్ స్టార్ట్ అయ్యింది కదా, సో సీజన్ని బట్టి చెట్లు ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి. మనకు ఇండోర్ ప్లాంట్స్ హ్యాంగింగ్ పాట్స్తో వస్తున్నాయి. మనం కావాలంటే విత్ పాట్స్ మనం కొనుక్కోవచ్చు అన్నమాట, హ్యాంగింగ్ పాట్స్తోనే మనం కొనుక్కోవచ్చు. కాకపోతే కొంచెం కాస్ట్ ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ కాబట్టి, ఆ ప్లాంట్స్ దాన్ని బట్టి ఒక 100 రూపీస్ అని అలా ఉన్నాయి. అండ్ కుండీల్లో కూడా వెరైటీ కుండీలు కూడా ఉన్నాయి, హ్యాంగింగ్ పాట్స్ ఉన్నాయి, తర్వాత ప్లాస్టిక్ పాట్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు, అవి కూడా ఉన్నాయి, సిమెంట్ పాట్స్ ఉన్నాయి, ఇలా రకరకాలు ఉన్నాయి. అండ్ కనకంబరాల చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత లోపల మనకి కలబంద చెట్టు దగ్గర నుంచి అన్ని రకాల ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియో మీకు యూజ్ అయ్యిద్దని నేను వీడియో షూట్ చేశానండి, ఎక్కువ ఏం చేయలేదు, చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను. కానీ ఇండోర్ ప్లాంట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి, అండ్ చాలా రేర్ వెరైటీస్ కూడా ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్లో. సో మీకు ఎప్పుడైనా నర్సరీ విజిట్ చేస్తే, విజయవాడలో చాలా చోట్ల నర్సరీస్ ఉన్నాయి, అక్కడ ఇండోర్ ప్లాంట్స్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మీరు కనుక మీ ఇంట్లో గార్డెనింగ్ చేస్తున్నా సరే, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, మనకి సీజనల్ బట్టి మీరు స్టార్ట్ చేసుకుంటే, మీకు ఒక గార్డెన్లో మనం ఒక మొక్కను పెంచామంటే దానికి ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అన్నమాట. సీజన్ బట్టి ఈ సీజన్లో ఏవైతే బాగుంటాయో అవి చేయండి. సో ఇప్పుడు ఏమైనా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.